రోడ్డు మీద పడిందండి, మీకు ఇద్దామని మీ వెంట పడ్డానండి. ఈ పిల్లలు నన్ను కట్టి బాధించారండి. ఏమనుకోదండి, పర్వాలేదులేండి, ఇది తీసుకోండి. పర్వాలేదు, మీరే ఉంచుకోండి. ఎందుకు, మళ్ళీ ఇంకెవరన్నా బాధడానికా? వస్తానండి. అయ్యో, గోరెల్లా ఉండేవి, చపాతీల్లా తయారయ్యాయి. పద సైకిల్ షాప్కి కొట్టించుకుంది కానీ గాలి. నేను తింటానమ్మా, మీరు తినండి. సరే, మీ అమ్మ వాళ్ళు? మా అమ్మ వాళ్ళు లేదురా. మా అన్నయ్య మాకు అన్నం వండి నీళ్లు తోసి బట్టలు తొడిగి ఇడ్లీలు పెట్టి. మీ అన్నయ్య ఎంత మంచివాడు. ఇంత మంచివాడు. అప్పుడు రాజుగారు ఏమన్నారంటే, ఒరే మంత్రి, పాపం ఇవన్నీ ఒక రౌడి తరంకొచ్చాడు. మేము వాడిని కట్టేసి కొట్టేసి నడ్డి మీద బుర్ర మీద ప్రవేశి పంపిస్తాం. ఏమిటి, రౌడి ఇక్కడికి వచ్చాడా? మీరు కొట్టారా? నన్ను ఎందుకు పిలవలేదే సీత? అరే పాపం, రౌడి గారు రౌడి గారు మన్నే వచ్చి మిమ్మల్ని బాగా తంటాడు. కలిసి పరిగి మీద కూర్చోమంటే కూర్చుంటాడేంటి? పాపం ఎవరికి ఇళ్ళు ఎవ్వరు తెలియదట, ఇల్లు లేదట, అద్దిల్లు కూడా లేదట, ఏ శత్రువులోనో పండుకోవాలట. నిజంగా నీకు ఎవరు లేరా? రేపు వెళ్ళిపోతావా? అయితే ఉండిపో, ఈ రాత్రి ఆడపోతావులే. మళ్ళీ ఏదన్నా జరిగితే హోటల్ సుందరి గారు పొమ్మన్నాడు అన్న చెడ్డ పేరు నాకు, ఉండిపో. ఏం బుల్లే, నువ్వు అన్నం తిన్నావా? నీకు తలాడించడం తప్ప ఇంకోటి రాదా? భలే తత్రుపై భలే, నీకు తలాడించడం కూడా సరిగ్గా రాదు. నాకు ఇది అలవాటే, నువ్వు కూర్చో. కూర్చో. సత్రూపాయ్, నీకు ఆ పేరే అలవాటు అయినట్టుంది. నీ అసలు పేరేంటి? మీ అప్పు తీరేదాకా ఆ పేరు చాలండి. బాగలేదు, చెప్పు. నిన్నే సత్రూపాయ్. ఏంటి ఆలోచిస్తున్నావు? నీకెవరు లేరా? ఉన్నారు, దేవుడు లాంటి మంచివాడు. అది సరే పుల్లే, అమ్మా అయ్యా
మా అమ్మ పోయింది. పిన్ని ఉంది. ఓ పిన్ని అంటే మారుడి తెల్లా. పాప నేను ఇంటూ నుంచి ఎల్లగొట్టిందా? మా నాన్నగారు పెద్దవారైపోయారు. మాకేం పెద్ద ఆస్తి లేదు. ఎలాగో నన్ను చదివించారు. మా పిన్ని నాకు పెళ్లి ఏర్పాటు చేసింది. వాళ్ళు 10,000 రూపాయలు ఎదురిస్తామన్నారు. అయితే పెళ్లి కొడుకు ముసలాడా? అలాగే ఈ దబ్బంతా